నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ విద్వేషాలు రెచ్చగొట్టే వారితో జాగృతగా ఉండాలన్న మంత్రి విద్యా క్షేత్రంగా సరస్వతి నిలయంగా సిద్ధిపేట మారనుందన్న హరీష్ రావు జిల్లాల వ్యాప్తంగా జాతీయ సమైక్యత భద్రోత్సవ వేడుకలు జాతీయ జెండా చేతబట్టి భారీ ర్యాలీ నిర్వహిస్తున్న నేతలు చిన్నశంకరంపేట మండలంలో డబుల్ బెడ్రూమ్లు త్వరగా నిర్మించాలన్న మేడం బాలకృష్ణ దసరా వరకు ఇండ్లు ఇవ్వకపోతే కాంగ్రెస్ తరపున నిరసనలు చేస్తామని హెచ్చరిక కొల్చేరంలోని కస్తూర్బా రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో పోషణ అభియాన్ కార్యక్రమం అందరూ ఆరోగ్యంగా ఉండడానికి అవగాహన అన్న ఐసిడిఎస్ సూపర్వైజర్ లక్ష్మీ నరసమ్మ విద్యా క్షేత్రంగా సరస్వతి నిలయంగా సిద్ధిపేట మారనుందని మంత్రి హరీష్రావు అన్నారు. సిద్ధిపేట పట్టణంలో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో పాల్గొన్న మంత్రి హరీష్రావు 75వ స్వతంత్రాల క్రితం రాచరిక పాలనలో ఉన్న దేశానికి గాంధీ లాంటి వాళ్ళు పోరాటం చేసి స్వతంత్రం తెచ్చారని తెలిపారు. ఎవరైనా వాళ్ళ వీళ్ళు మాట్లాడితే నాకు అనిపించింది ఒక బండిచ్చి నాందేడుకో మహారాష్ట్రకో కర్ణాటకకో పెట్టి చూసినామంటే అప్పుడు మనం చేసిన పనేందో మన విలువేందో అర్థమైతే నాకు అనిపించింది. అంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలు ఆనందంగా ఉండాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి అని చెప్పి చెప్తా ఉంది. మొన్న మా భాగ్యకర ఉద్యోగులు కనబడుతున్నారు, మొన్న ఎప్పుడో కనబడి చెప్తున్నారు. ఎవరైనా చుట్టాలు మా ఇంటికి వస్తే చక్కగా మేము భవిష్యత్తు పట్టకపోతున్నాం అన్నది. ఎవరైనా హైదరాబాద్ గేలో కరీంనగర్ గేలో వాళ్ళ వియప్రాలు ఈఎంలు వాళ్ళందరూ తోడుకోవడానికి వచ్చిందట. అందరూ నిజమే కొమర్షియల్ పక్క మీదకి పోతే అది చూసి అప్ప నీకేం చేస్తా అదృష్టవంతులే అని సిద్ధిపేట వాళ్ళని అందరూ కరీంనగర్ గేలు వచ్చిన వాళ్ళు హైదరాబాద్ గేలు వచ్చిన వాళ్ళు అంటే నా కడుపు నిండింది అని మా భాగ్యం అంటున్నది. అంత సంతోషంగా మీరందరూ గర్వపడేటట్టు, మీ అందరూ ఆనందపడేటట్టు, మీ యొక్క గౌరవాన్ని పెంచేటట్టు, మీ ఆరోగ్యం మంచిగా ఉండేటట్టు ప్రతి చిన్న విషయంలో కూడా ఆలోచించాం. ప్రతి విషయంలో కూడా ప్రజలకు ఏం కావాలి, మీ పిల్లల చదువుల గురించి ఆలోచించాం, మీ వైద్యం గురించి ఆలోచించాం, మీ మంచినీళ్ళ కష్టాలు తీర్చే గురించి ఆలోచించాం. పచ్చటి చెట్లు పెరిగి మీ ప్రజలు మంచి ఆరోగ్యంగా ఉండే విషయం ఆలోచించాం. ఏ విషయంలోనైనా ఒక అడుగు ముందే ఉన్నాం. ఆనాడు తెలంగాణ పోరాటంలో తెలంగాణ ఉద్యమంలో కూడా మీరందరూ కూడా నిరాహార దీక్షలు పట్టలే మాట బస్టాండ్ కాడ నాకు తెలిసి దండలేసుకొని దీక్ష చేయనోని ఒకరు కూడా ఉండరో లేరు ఉన్నారు ఒకరన్నా వీళ్ళు ఎవరు చూసినా మాట బస్టాండ్ కాడ మెల్ల దండేసుకున్న వాళ్ళే ఒకనాడు నిరాహార దీక్ష చేసి తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళే. రోడ్ల మీద ధర్నాలు చేసినాం, పాదయాత్రలు చేసినాం, లారీలెక్కి బస్సులెక్కి ఎక్కడెక్కడో వరంగల్ కు హైదరాబాద్ కు ఖమ్మం దాకా పోయి పోరాటాలు చేసినాం. చివరికి ఢిల్లీకి పోయి కూడా కార్ల ర్యాలీలో పోరాటం చేసినటువంటి చరిత్ర ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఉన్నది. సో ఈ రకంగా ఎన్నో ఉద్యమాలతో పోరాటాలతో ఇప్పుడిప్పుడే మనం బాగుపడుతున్నాం, అన్ని రకాల అభివృద్ధి చెందుతున్నాం. ఇంకా కూడా చేసుకోవాలి, ఇంకా కూడా మనం ముందుకు పోవాలి. ఆకలి లేని, పేదరికం లేని, తారతమ్యం లేని తెలంగాణ నిర్మాణం కావాలి. దానికోసమే ఇవాళ మన ప్రయత్నం. ఇవాళ నాకు అప్పుడప్పుడు సంతోషం అవుతుంది. ఈ మధ్య నేను అక్కడ గోనెపల్లికి వెళ్ళి పోతుంటే మా మాణిక్యంలో కనబడ్డ కాళ్ళు కూర్చుంటే నేను కూడా ప్రధాని మోదీకి వచ్చిన కానుకలను రేపు వేలం వేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈసారి 1222 బహుమతులకు వేలం జరుగుతోందన్నారు. ప్రారంభ ధర 200 రూపాయల నుంచి 2.5 లక్షల వరకు ఉంటుందన్నారు. 2019 నుంచి ఈ వేలం కొనసాగుతుందని తెలిపారు. ఇందులో 25 బహుమతులు క్రీడాకారులు ఇచ్చినవేనని తెలిపారు. ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని నమామి గంగా మిషన్ కు అందజేస్తామన్నారు. जो गिफ्ट आते हैं इसके बारे में चर्चा होते थे, मगर प्रधानमंत्री जी जितने भी गिफ्ट मिलते हैं उसमें लोगों को देना चाहिए और जो लोग एफर्ट कर सकते हैं उनसे वॉलंटरी एक्टिविटी में उनसे कोई अमाउंट फिक्स करके उस अमाउंट को समय समय पर जो एक बात स्वच्छ भारत को किया है, एक साल में गंगा क्लीनिंग के किया है, ऐसा अलग अलग समय पर
ये काम चलते रहे। पहली बार 2019 में इस आइटम्स का ओपन बिड के द्वारा लोगों को देने के एक्शन करके देने के लिए निर्णय किया है, और फोर्थ राउंड में भी जो 2021 में 1222 ऐसे आइटम्स को एक्शन में जनता के सामने, देश के सामने ओपन बिडिंग के द्वारा देने का निर्णय किया है। क्योंकि हर विषय पर हमारे प्रधानमंत्री जी, आपके प्रधानमंत्री, हमारे प्रधानमंत्री, देश का प्रधानमंत्री देश के हित के बारे में सोचते हैं। एक आदर्श देश के सामने एक रखना चाहते हैं। वातावरण में सभी लोग बिडिंग करके, जो जेन्यून लोग है वो बिडिंग कर सकते हैं, जो जेन्यून लोग है इसको कर सकते हैं। कुछ नौजवान उत्साह पूरी बिडिंग करते थे, बाद में वो लेने में थोड़ा मुश्किल होता था, इसलिए वो देखते हुए बिडिंग में भी एक ट्रांसपेरेंसी लाने के लिए हमारा कल्चर डिपार्टमेंट के अधिकारी इसका एक नया नाम तैयार करके आज वेबसाइट में लगाए। और उसके साथ साथ पेमेंट्स का भी एनआईएस के द्वारा और एसबीआई के द्वारा पेमेंट लेने के लिए भी निर्णय किया है। और उसके साथ साथ मैं बताना चाहता हूं, ये एक एक रुपए इस मेमेंटोस गिफ्ट आइटम के द्वारा हमारा कल्चर डिपार्टमेंट को मिलेगा। భూమి పుత్రుడు పొన్నం సత్తయ్య జీవితం స్ఫూర్తిదాయకమన్నారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్. సమాజంలో ఉమ్మడి కుటుంబం విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన పొన్నం సత్తయ్య 12వ వర్ధంతి సభలో పాల్గొన్న వేణుగోపాల్ ప్రముఖ కవి కాలమిస్ట్ నాలేశ్వర్ శంకర్ కు, ఒగ్గు కళాకారుడు ధర్మయ్యకు పొన్నం సత్తయ్య లైఫ్ అచీవ్మెంట్ అవార్డులను ప్రదానం చేశారు. ఒక కన్విక్షన్ ని, ఒక కమిట్మెంట్ ని, ఒక సంకల్పంతో వారి యొక్క జీవితాన్ని కొనసాగించారు. ఈ రోజు హైదరాబాద్ లో మేము ఈ రవీంద్రవాడ్ లో కూర్చొని ఈ రోజు వారి గురించి మేము మాట్లాడుకుంటామని చెప్పి చిన్నవాడు ఏనాడు ఊహించలేదు. హైదరాబాద్ కు వచ్చేది కూడా మన ఆరు రోజుల్లో పెద్ద గొప్ప విషయము. ఈ రోజు హైదరాబాద్ కూర్చొని అన్ని కూడా మేము మాట్లాడుతున్నామంటే పొన్నం సత్య గారు చేసినటువంటి గొప్ప ఘనకార్యము, ఒక సందేశం వారికి ఎవరైతే ఇచ్చిండ్రు సమాజానికి, ఆ సందేశాన్ని పట్టుకొని నేను కూడా అందులో ఒక స్టూడెంట్ గా భాగస్వామ్యందుకు సంతోషపడుతున్నా. అలాంటి ఒక మూర్ఖత్వ జీవన విధానంలో పరిగెడుతున్న ప్రపంచానికి ఒక్కసారి ఆగు ఆలోచించినట్లుగా ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమంలో జీవన సఫల పురస్కారం అందజేత కార్యక్రమంలో మనందరినీ కూర్చోబెట్టి మా అమ్మనాన్న పట్ల మాకుండే గౌరవం ఇది, మేము వాళ్ళ పట్ల ఇట్లా చేస్తున్నాం చెప్పే విధానం చాలా ఉదాత్తమైంది. అట్లాగే మరి ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని దీని నుండి స్ఫూర్తి పొంది మిగతా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ అమ్మనాన్నని వాళ్ళ వాళ్ళ జీవన స్థితిగతుల్ని బేరీ తీసుకొని అమ్మనాన్న పట్ల గౌరవ భావంతో మెలుగుతూ. ఒకటి ఏంటంటే ప్రాథమికంగా వాళ్ళు చేసిన సేవను గుర్తించడం, ప్రతి అవార్డు కానీ ప్రతి పురస్కారం కానీ వాళ్ళు చేసిన సేవను, వాళ్ళు ఈ సమాజానికి ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు చేసిన కృషి ద్వారా సమాజ ఉన్నతికి అది ఎట్లా బాగా ఉపయోగపడింది అన్న దానికి గుర్తింపుగా అవార్డ్స్ ఇస్తారు. రెండోది ఏంటంటే అవార్డు గ్రహీతలు ఇకపైన కూడా మరింత బాధ్యతాయుతంగా ఆ కృషిని కొనసాగించడానికి, ఇక్కడితో అయిపోలేదు మా పని, ఇంత పెద్ద బాధ్యత మా మీద, మాకు అవార్డు ఇచ్చి ఈ బాధ్యతను మా భుజాల మీద పెట్టారంటే మేము నిన్నటికంటే ఇవాళ, ఇవాళకంటే రేపు మరింత మెరుగైన సేవ ఈ సమాజానికి చేయాలని వాళ్ళ కర్తవ్యాన్ని కూడా ద్విగుణీకృతం చేయడానికి అవార్డులు ఇస్తారు. ఇక మూడోది ఏంటంటే అట్లా శ్రమ చేస్తే, అట్లా నిస్వార్థమైన కృషి చేస్తే సమాజానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక కళారూపం ద్వారా, ఒక సాహితీ ప్రక్రియ ద్వారా మీరు సేవ చేసినట్టయితే గుర్తింపు వస్తుంది. తిరుమల శ్రీవారిని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో అంబానీకి వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న ముఖేష్ అంబానీకి టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దేశ ప్రజలందరికీ శ్రీవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నారని తెలిపారు. Every year becomes better and makes us as Indians very, very proud, and we just seek blessings for everybody and all of us.
బోయిన్పల్లిలోని మౌంట్ కార్మెల్ స్కూల్లో పిల్లలకు వేసిన నిలుపురుగుల మాత్రలు వికటించాయని పేరెంట్స్ ఆందోళనకు దిగారు. జాతీయ నిలుపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా హెల్త్ సెంటర్లో ఆధ్వర్యంలో బోయిన్పల్లిలోని మౌంట్ కార్మెల్ స్కూల్లో పిల్లలకు మాత్రలు వేశారు. కొద్దిసేపటికే నలుగురు స్టూడెంట్లు వాంతులు విరేచనాలు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పేరెంట్స్ స్కూల్ ఎదుట ఆందోళన చేశారు. ఈ విషయమై మెడికల్ ఆఫీసర్ సీమ తల్లిదండ్రులతో మాట్లాడుతూ పిల్లలకు ఎలాంటి ప్రమాదం లేదని, మాత్రలు వేసినప్పుడు కడుపులో నిలుపురుగులు ఉన్నవారికి కడుపు నొప్పి వాంతులు అవుతాయని తెలిపారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన విరమించారు. మొత్తం టాబ్లెట్లు అన్ని స్కూల్కి వెళ్ళేసి మేము పిల్లలకి అందరికి వేసి వచ్చాము. అందరు పిల్లలు మంచిగా ఉన్నారు. అది టాబ్లెట్ వల్ల ఏమవుతుంది అంటే, కడుపులో ఎవరికి పిల్లలకి ఎక్కువ నట్టలు ఉంటే ఖచ్చితంగా వామిటింగ్స్ అవుతాయి, ఖచ్చితంగా కడుపు నొప్పి వస్తుంది. ఆల్రెడీ మేము అలా చెప్పాము, ప్రిన్సిపాల్ సార్ కి టాబ్లెట్లు కూడా ఇచ్చాము, పేరెంట్స్ కి చెప్పామని చెప్పాము. ఇది ఒక్క స్కూలే కాదు సార్, అన్ని సార్ ఒక్క నిమిషం, అన్ని స్కూలే కాదు, బోయిన్పల్లిలో మొత్తం ఇది నేషనల్ ప్రోగ్రామ్. ఇది నేషనల్ ప్రోగ్రామ్, దాని వల్ల టాబ్లెట్ వామిటింగ్స్ అవుతాయి, కడుపు నొప్పి వస్తుంది, కొంచెం అనీజీగా ఉంటారు. ఎందుకంటే ఆ టాబ్లెట్ లోపల పనిచేయడం వల్ల నట్టలు ఉంటే ఖచ్చితంగా సింప్టమ్స్ ఉంటాయి ఇవి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిడ్మానేరు నిర్వాసితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇవాళ మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా అడ్డుకుంటారనే ముందస్తు సమాచారంతో వారిని ముందస్తు అరెస్టు చేశారు. కొన్ని రోజులుగా తమ సమస్యలను పరిష్కరించాలంటూ ధర్నా చేస్తున్నారు నిర్వాసితులు. కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. 5,04,000 ఇవ్వాలని చెప్పి మా వంట వార్పు చేసినాం, పాదయాత్ర చేసినాం, ఇవన్నీ చేసినాం. ఈరోజు మంత్రి గారు వస్తున్నారు, ఈరోజు వచ్చి 5,04,000 గురించి ఏదైనా ఒకటి మాట్లాడాలి అంతే కానీ ఇలా ముందస్తు అరెస్ట్ చేయడం సమంజసం కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, ముందస్తు అరెస్టు కాదు సార్, మాకు కావాల్సింది 5,04,000 ఉప్పు గ్రామాలలో ఉపాధి కావాలి. దాని గురించి మంత్రి గారు వస్తే మాకేమన్నా సమస్యలకు కానీ పరిష్కారం అవుతాయంటే, మధ్య నైటు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని ముప్పు గ్రామాల ఐక్యవేదిక నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. మాది ఒకటే సమస్య, 5,04,000 ఒకటి ఉపాధి హామీ, ఉపాధి కల్పించాలని ముప్పు గ్రామాల ఐక్యవేదిక నుంచి మేము మంత్రి కేటీఆర్ గారిని కోరడం జరుగుతుంది. చిన్నశంకరంపేట మండలంలోని రుద్రారం కొరువిపల్లి గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టి వెంటనే పూర్తి చేసి పేదలకు అందించాలని డిమాండ్ చేశారు మేడం బాలకృష్ణ. దసరా రూపు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, కొరువిపల్లి గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. వాటిని వెంటనే పూర్తి చేసి నిరుపేదలకు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు శివకుమార్, ప్రసాద్ గౌడ్, రొయ్యల పోచయ్య, సాల్మాన్ నరేష్, డాకీ స్వామి తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చి 8 సంవత్సరాలు గడుస్తుంది. ఈ రోజు శంకరంపేటలో గత కొన్ని సంవత్సరాల కింద ఫౌండేషన్ స్టోరేజ్ డబుల్ బెడ్రూమ్ల గురించి ఇప్పటి వరకు ఈ మండల కేంద్రంలో కనీసం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన పాపన ఉంది. రుద్రారంది అదే పరిస్థితి. కొరిపల్లిలో కొన్ని కన్స్ట్రక్షన్ అయినాయి, అవి అసంపూర్తిగా ఉన్నాయి. మీకు సొంత జాగాలు ఉంటే 3 లక్షలు ఇస్తాను ఒకలంటారు, 5 లక్షలు ఇస్తాను ఒకలంటారు. వాళ్ళంట వాళ్ళకి సోయి ఉండదు, శుద్ధి ఉండదు. మా అమ్మ ఒకటి మాట్లాడతారు, అల్లుడు ఒకటి మాట్లాడతారు, ఈ ఎమ్మెల్యే ఒకటి మాట్లాడతారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ తొందరగా కంప్లీట్ చేయాలి. దసరా వరకు అంటే మిమ్మల్ని చూసి కాంట్రాక్టర్లు భయపడి అసలు ఇక్కడ శంకరంపేట మండల కేంద్రంలో కన్స్ట్రక్షన్ చేయడానికి వస్తలేదు. ఎందుకంటే మీ కమిషన్లకు, మీ కమిషన్లు కానీ మీ భర్త కమిషన్లకు కానీ ఇన్ని సంవత్సరాలైనా కనీసం అక్కడ స్టార్ట్ అయిన పాపన అవుతలేదు. జాతీయ సమైక్యత వజ్రోత్సవంలో భాగంగా 3 రోజుల పాటు నిర్వహించిన వజ్రోత్సవాల్లో నేడు మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలకు చిన్నశంకరంపేట మండలం నుంచి టీఆర్ఎస్ మండలాధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులు అర్పించి సుమారు 1,000 మంది బైక్లపై ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. అనంతరం టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రాజు మాట్లాడుతూ, సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ, ఎంతో మంది అమరుల త్యాగఫలంతోనే నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, రైతు సమన్వయ సమితి కన్నడ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండల కోశాధికారి అవసుల రవీందర్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు బాగారెడ్డి, జంగారై సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మడూర్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు
గౌరవం మా ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర గారి నాయకత్వంలో మెదక్లో జరుగుతున్నటువంటి ర్యాలీకి చిన్న శంకరపేట మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అమరవీర సుఖం వద్ద నుండి అమరవీరులకు నివాళులు అర్పించి ఈ ర్యాలీ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ర్యాలీ ఇక్కడ నుండి మధ్యలో ఉన్న గ్రామాలన్నీ కలుపుకుంటూ మెదక్లో ఏదైతే మున్సిపల్ ఆఫీస్ నుండి జూనియర్ కాలేజీ గ్రౌండ్ వరకు ఏదైతే ఈరోజు ర్యాలీ నిర్వహించబోతా ఉన్నారో గౌరవ పద్మదేవేంద్ర గారి ఆధ్వర్యంలో ఆ యొక్క ర్యాలీ పాల్గొనడానికి మేము వెళ్తా ఉన్నాం. ఈనాడు శంకరంపేట మండలిలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ మన జాతీయ వారోత్సవాల సందర్భంగా మరి ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజులు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ప్రభుత్వ పరంగా. దాంట్లో భాగంగానే మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి వైపు నుంచి కూడా మనం ప్రోత్సహిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి కూడా మనం ఏదైతే కార్యక్రమాలు చేస్తా ఉన్నామో ఇది ఎప్పుడు తెలంగాణ మరి తెలంగాణ రత్న గర్భాయితా ఉందని అంటున్నామో మరి అది పేరు సార్థకం కావాలని అందరం కూడా అందరు కృషి చేయాలని చెప్పి మేము తెలియజేస్తూ జై తెలంగాణ జై భారత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను జరుపుకోవాలని పిలుపునివ్వడంతో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా గజ్వేల్లో వ్యవసాయ మార్కెట్లో సభను ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గజ్వేల్ నియోజకవర్గంలోని సుమారు అన్ని మండలాల నుంచి 15,000 పై చిలుకు నాయకులు అధికారులు మహిళలు విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకలు జరుపుకోవాలని పిలుపునివ్వడంతో ఈ నెల 16వ తేదీ నుంచి 18 వరకు మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది రాష్ట ప్రభుత్వం. ఈ సందర్భంగా గజ్వేల్లో వ్యవసాయ మార్కెట్లో సభ ఏర్పాటు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామ క్రమం 2022 సెప్టెంబర్ 17 నాటికి 75 సంవత్సరాల్లోకి అడుగు పెడుతోందని ఈ నేపథ్యంలో 2022 సెప్టెంబర్ 17 తెలంగాణ జాతీయ సమైక్యత దినంగా పాటిస్తూ సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ప్రారంభ వేడుకలు ఘనంగా నిర్వహించాలని సభాముఖంగా తెలియజేశారు. సెప్టెంబర్ 17వ తేదీ నాడు అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, మున్సిపాలిటీ, పంచాయతీ కేంద్రాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి, గడా ముత్యం రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వజ్రోత్సవ వేడుకల నిర్వహణ చరిత్మకమని కొల్చారం జెడ్పీటీసీ ముత్యంగారి మేఘమాల సంతోష్ కుమార్ అన్నారు. స్థానిక జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నర్సాపూర్ పట్టణంలో నిర్వహించే వజ్రోత్సవ వేడుకల ర్యాలీలో పాల్గొనడానికి కొల్చారం మండలం నుంచి భారీగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళలు తరలి వెళ్లారు. జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్ జెండాను ఊపి కాన్వాయ్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పిలుపు మేరకు వజ్రోత్సవ వేడుకల ర్యాలీలో పాల్గొనడానికి వేలాదిగా తరలి వెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్చారం సర్పంచ్ కరెంటు ఉమా రాజాగౌడ్, ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ దేవన్న గారి శేఖర్, రైతు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ గ్యాస్ కృష్ణ, మాజీ సర్పంచ్ వడ్ల సునీత ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు తెలంగాణ వజ్రోత్సవ దినోత్సవాలు స్టార్టింగ్ రోజున ర్యాలీ అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కాన్ఫరెన్స్లో ర్యాలీ జరుగుతున్నది. అదే విధంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ 16, 17, 18 నాడు ర్యాలీ, 18 నాడు బంజారా బేరీ చలో హైదరాబాద్, 18 నాడు ముగింపు కార్యక్రమం ఉంటుంది.
మెదక్ జిల్లా నార్సింగి మండలం శంకాపూర్ గేట్ సమీపంలో NH-44 పై కంటైనర్ లారీ కారు ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న సురేందర్ రాజగోపాల్ ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారు కారులో శంషాబాద్ ఎయిర్పోర్టు కు వెళ్తున్న క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను రామేంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. నార్సింగి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. టీఆర్ఎస్ నేతలు అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ జాతీయ సమైక్యత వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఇప్పటికే సికింద్రాబాద్ పారాడైస్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యావ్ ర్యాలీని ప్రారంభించారు. అమీర్పేటలోని కనకదుర్గమ్మ దేవాలయం నుంచి బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. 75వ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా మెదక్లో నిర్వహించే భారీ బహిరంగ సభకు నిజాంపేట మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల నుంచి టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు అధిక సంఖ్యలో సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో మెదక్లో 25,000 మందితో జరిగే భారీ బహిరంగ సభకు తరలి వెళ్లడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యులు గౌస్, ఏపీఎం వెంకటస్వామి, వివిధ గ్రామాల మహిళలు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి తెలంగాణ జాతీయ వజ్రోత్సవాల భాగంగా నిజాంపేట మండలం నుండి మరి అధిక సంఖ్యలో మహిళలు మరి పాల్గొనడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అందరికీ సముచిత గౌరవంతో పాటు తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు అధికారికంగా ప్రకటించడం జరిగింది. 16, 17, 18 తారీఖుల్లో మరి వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు మెదక్లో మరి భారీ బహిరంగ సభ మరి 25,000 భారీ బహిరంగ సభ ఈరోజు మెదక్ జిల్లాలో జరగనుంది. తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయించడం చాలా అభినందనీయమని మాదిగ జేఏసీ మెదక్ జిల్లా అధ్యక్షులు కర్రే రమేష్ అన్నారు. రామేంపేట పట్టణంలోని మెదక్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దళితుల పక్షపాతి అని, దళితుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేవలం రాష్ట ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్, విఘ్నేష్, శివశంకర్, వివేక్, వేణు తదితరులు పాల్గొన్నారు. నడుస్తున్నటువంటి సెక్రటేరియట్ కార్యాలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అంబేద్కర్ పేరు నామకరణం చేయడం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తెలపడం జరుగుతుంది. మరి అదేవిధంగా నిన్నగాక ఉన్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఢిల్లీలో కడుతున్నటువంటి పార్లమెంటు భవనానికి కూడా అంబేద్కర్ గారి పేరు నామకరణం చేయాలని చెప్పి కేంద్రానికి అసెంబ్లీ తీర్మానం చేసి పంపించడం జరిగింది. దానికి మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్గదేశ ఆధ్వర్యంలో మరి మెదక్ జిల్లా రామపేట మండలంలో కూడా మేము మార్గదేశి తరఫున కేసీఆర్ గారికి, అంబేద్కర్ గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు నామకరణం చేయడానికి పురస్కరించుకుని తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో కేసీఆర్ చిత్రపటానికి మహిళలతో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం గజ్వేల్లో జరిగే తెలంగాణ జాతీయ సమైక్యత ర్యాలీలో 100 మంది మహిళలతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహాదేవి నవీన్, ఎంపీటీసీ పంచాల వెంకటమ్మ, ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, పంచాయతీ కార్యదర్శి మహేందర్ రెడ్డి, ఐకేపీసీసీ గోవింద్, వివోఏ సంతోష, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, మహిళలు, మేక్ ఇన్ యువత, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదర్శ గ్రామమైన మల్కాపూర్ గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 16వ డేటు, 17వ డేటు, 18వ డేటు 3 రోజులు జాతీయ సమైక్య దినం జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మన గజ్వేల్ నియోజకవర్గంలో ర్యాలీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ముస్లిం, క్రిస్టియన్, హిందూ అన్న మత భేదాలు లేకుండా జాతీయ సమైక్యత అందరూ కలిసి మన భారతదేశ అభివృద్ధికి సహకరించాలని దీని ఒక ముఖ్య ఉద్దేశం. మన రాష్ట్రంలో ఉన్నటువంటి సచివాలయానికి మరి మన సీఎం కేసీఆర్ గారు అంబేద్కర్ నామకరణం చేయడము చాలా శుభపరిణామము. మరి దళిత జనోద్ధరణ కోసము పాటుపడుతున్నటువంటి మన మహనీయుడు, మన ముఖ్యమంత్రి మరి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంపన్న వర్గాలకు మరి సముచిత న్యాయం చేసినటువంటి సీఎం కేసీఆర్ గా మరి దేశ చరిత్రలోనే చరిత్ర సృష్టించడం జరిగింది.
పోషక ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యమని అన్నారు ఐసీడీఎస్ సూపర్వైజర్ లక్ష్మీ నరసమ్మ. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసాన్ని పురస్కరించుకుని కొల్చారేం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలలో పోషణ అభియాన్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రకృతిలో లభించే ఆకుకూరలు, పప్పుదినుసులు, మొలకలు, వివిధ రకాల పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగంగా తీసుకోవాలని తెలిపారు. అనంతరం లక్ష్మీ నరసమ్మ మాట్లాడుతూ పోషణ మాసాన్ని పురస్కరించుకుని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా విద్యార్థులకు, గర్భిణీలకు, బాలింతలకు పౌష్టిక ఆహారంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు మేఘమాల, నీరజ తదితరులు పాల్గొన్నారు. తర్వాత 9వ నెల నుంచి 10 నెలల వరకు మిజిల్స్ అని ఇప్పించాలి. ఎందుకంటే తప్పు అప్పుడు కొంత ఇప్పుడు చాలా కాలం కింద అంటే ఒక 10-50 సంవత్సరాల కింద తట్టు అంటే అమ్మవారు అనేది వచ్చి చాలా మంది బిడ్డలు చనిపోయి మిజిల్స్ ఇంజెక్షన్ అందుకున్నారు. ఆ ఇంజెక్షన్ అనేది 9 నుంచి 10 నెలల లోపల తప్పకుండా పిల్లలకి. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్వేషాలు రెచ్చగొట్టే వారితో జాగ్రత్తగా ఉండాలన్న మంత్రి. విద్యాక్షేత్రంగా సరస్వతి నిలయంగా సిద్దిపేట మారనుందన్న హరీష్ రావు. జిల్లాల వ్యాప్తంగా జాతీయ సమైక్యత భద్రోత్సవ వేడుకలు. జాతీయ జెండా చేతబట్టి భారీ ర్యాలీ నిర్వహిస్తున్న నేతలు. చిన్నశంకరంపేట మండలంలో డబుల్ బెడ్రూమ్లు త్వరగా నిర్మించాలన్న మేడం బాలకృష్ణ. దసరా వరకు ఇండ్లు ఇవ్వకపోతే కాంగ్రెస్ తరఫున నిరసనలు చేస్తామని హెచ్చరిక. కొల్చేరంలోని కస్తూర్బా రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో పోషణ అభియాన్ కార్యక్రమం. అందరూ ఆరోగ్యంగా ఉండడానికి అవగాహన అన్న ఐసీడీఎస్ సూపర్వైజర్ లక్ష్మీ నరసమ్మ. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.